ఇంగ్లాండ్తో చివరి రెండు టెస్టులకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్టులకు ఉన్న జట్టునే కొనసాగించింది. గాయం నుంచి కోలుకున్న ఉమేష్ యాదవ్ జట్టులోకి రాగా టీంలో ఉన్న యువ పేసర్ షార్దుల్ ఠాకూర్ ను విజయ్ హజారే ట్రోఫీ కోసం విడుదల చేసింది. ఇక ఫిట్నెస్ టెస్ట్ అనంతరం ఉమేష్ యాదవ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఉమేష్ యాదవ్ ని జట్టులోకి తీసుకున్నా అతను ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా సెలక్షన్ కమిటీ ఇద్దరు స్టాండ్ బై ఆటగాళ్లతో పాటు ఐదుగురిని నెట్ బౌలర్స్ గా కూడా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు జట్టుతో ఉన్న అభిమన్యు ఈశ్వరన్, షహబాజ్ నదీం, ప్రియాంక్ పాంచల్లను విజయ్ హజారే ట్రోఫీ కోసం విడుదల చేసింది. కాగా అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు మూడో టెస్టు జరగనుండగా అదే వేదికపై మార్చి 4 నుంచి 8 వరకు చివరి టెస్టు జరగనుంది. చెన్నై వేదికగా ఫస్ట్ టెస్ట్ చిత్తుగా ఓడి రెండో టెస్ట్ లో భారీ విజయం సాధించిన భారత్ 4 టెస్టుల సిరీస్ లో 1-1తో సమంగా ఉంది. ఇక చివరి రెండు టెస్టుల్లో కూడా గెలిచి సగర్వంగా టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెత్ దక్కించుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇక టీమిండియా స్క్వాడ్ ఒకసారి పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, బుమ్రా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్.